ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయా రెసిపీస్ ఫ్రెండ్స్. మనం ఈరోజు పన్నీర్ కర్రీ చేద్దామండి. ఈ పన్నీర్ కర్రీకి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇలా పన్నీర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని అలాగే కొద్దిగా పసుపు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా అల్లము, గార్లిక్, అలాగే కొద్దిగా మిరియాలు, లాలిక్కాయలు, లవంగలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకుందాం. అలాగే ఒక ఆనియన్ తీసుకుని చక్కగా ముక్కలు కట్ చేసి అది కూడా పేస్ట్ చేసి సెపరేట్గా పెడదాం. అలాగే స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇలా చెక్కలేసి అలాగే కొద్దిగా ఇలా గ్రీన్ చిల్లీలు రెండేసి కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం. ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత సిద్ధం చేసిన ఆనియన్ పేస్ట్ యాడ్ చేద్దాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. త్వరగా ఫ్రై అవుతుంది. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ మసాలా వేసేద్దామండి. చక్కగా ఇది కుచ్చుకేపు కలుపుకుని మనం ముందుగా సిద్ధం చేసిన రెండు టమాటీలు పేస్ట్ చేసి పెట్టానండి. ఆ ప్యూరీని ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇలా కొద్దిసేపు కలుపుకుని రెండు స్పూన్ల కారం, మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. అలాగే ధనియా పౌడర్ వేసి చక్కగా మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసిన పన్నీర్ని యాడ్ చేద్దామండి. ఇలా 2 మినిట్స్ కలుపుదామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఎక్కువ యాడ్ చేయన అవసరం లేదండి. ఆల్రెడీ పన్నీర్ కుక్ అయిపోయింది కదండి. అలాగే ఒక మిక్సీ జార్లో మనం ఒక 10 జీడిపప్పులు తీసుకుని మిక్సీ పెడదాం. ఇలా పేస్ట్ చేసుకుని ఇలా వేద్దామండి. చాలా బాగుంటుందండి. ఇలా వేయటం వలన మీకు చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒక చేసుకుని మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. అలాగే లాస్ట్గా మనం కొరియాండర్ లీవ్స్ వేసుకుందాం. అలాగే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుని మనం ఎంజాయ్ చేద్దామండి. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.